మీలో చాలామందికి డౌట్ ఉంటుంది. సగ్గు బియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. నా తెలిసి సిటీలో అంత యూజ్ చేయలేదు, పల్లెటూళ్ళల్లో నా చిన్నప్పుడు ఈ సగ్గు బియ్యంతో పరమాన్నం చేయటం, ఈ సగ్గు బియ్యంకి డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు వడియాలని బలే బలి చేస్తుండేవారు. అండ్ సగ్గు బియ్యంతో చక్కగా ఏపేసి స్నాక్స్ టైప్ కూడా చక్కగా మేము తినేవాళ్ళం. ఈ సగ్గు బియ్యంకి అసలు ఎలా ఇవి వస్తాయి, చెట్లు కాస్తాయా లేదన్నప్పుడు కెమికల్ పరంగా తయారు చేస్తారా, చాలామందికి తెలియదు. ఇది చక్కగా సహజ సిద్ధమైనటువంటి ప్రొడక్టే, కాకపోతే ప్రాసెస్ చేస్తారు. కర్రపెండలం, కర్రపెండలం దుంపలు అని చెప్పేసి జస్ట్ లైక్ బంగాళదుంపలాగా గనిసగడ్డలాగా భూమిలో కాస్తాయి. ఆ కర్రపెండలం దుంపలను పైకి తీసిన తర్వాత వాటిని మిల్లుకు తరలిస్తారు. ఇక అక్కడ ఫస్ట్ మొత్తం క్లీనింగ్ చేస్తారు, అత్త పైన చెక్క అంతా తీసేస్తారు. దాని తర్వాత ఒక రకమైన క్రషర్ లాంటి దానిలో అనుకోవచ్చు, మొత్తం మెత్తగా పిండిలాగా చేసేస్తారు. ఇక దాని నుంచి వేస్టేజ్ కనుక ఏదైనా ఉన్న ఇంప్యూరిటీస్ ఉన్నా మొత్తం తొలగించేస్తారు. దీనిలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక అతను మొత్తం పిండి అయిన తర్వాత దానిని మొత్తం పొడి బరలాగా చేసేసి ఇక దాంతో చిన్న చిన్న పిల్లెట్స్ టైప్, ఈ సగ్గు బియ్యంలో చిన్నవి పెద్దవి ఇలా 4-5 రకాలు ఉంటాయి, ఆ సైజులు బట్టి అలా తయారు చేస్తారు. పిండి ఉండలైపోయింది అంతే. కర్రపెండలం పిండి అంత శుభ్రమైన తర్వాత ఉండలుగా చేసేస్తారు మొత్తం మెషిన్ ద్వారా. పచ్చివి కదా, మరి వాటిని ఏం చేస్తారు, చక్కగా లైట్గా ఫ్రై చేస్తారు, అంటే వేడి చేస్తారు. ఇక ఆ తర్వాత గ్రేడింగ్ల వైజ్ ఏవికవి ఏటికవి ప్యాకింగ్ చేస్తారు. ఇది సగ్గు బియ్యానికి సంబంధించి. ఇందులో ఫైనల్ ప్రొడక్ట్ సగ్గు బియ్యం, బట్ మధ్యలో వచ్చేసి కొంత మెటీరియల్ అని అవి ఇవి పక్కన ఉంటూ కదా, వాటిల్లో మళ్ళీ శుభ్రం చేసి వాటిని బిస్కెట్ల తయారీకి, కొన్ని రకాల ఫుడ్ మెటీరియల్ అవి తయారీకి వాడుతుంటారు, ఈవెన్ టెక్స్టైల్ దాని కూడా వాడుతున్నారని అంటూ ఉన్నారు. సో సగ్గు బియ్యం అన్నప్పుడు ఈసారి హ్యాపీగా చెప్పేసండి, కర్రపెండలం దుంపల నుంచి వీటిని తయారు చేస్తారు అని. ఎక్కువగా తమిళనాడులో ఉంటూ ఉంటేవి, మన తెలుగు రాష్ట్రం అంటే గోదావరి జిల్లాలో ఉంటుంది. ఈవెన్ ప్రజెంట్ అయితే పాపం సగ్గు బియ్యం వాడలు తగ్గిపోయేటప్పటికి జనాలు నెమ్మదిగా ఏమంటారు, ఇంకా కొనట్లేదు, దాంతో పాపం ఫ్యాక్టరీలకు మూతేసుకుంటా ఉన్నాను. ఎందుకు రకంగా తగ్గిపోయినాయి ఏంటంటే మన దౌర్భాగ్యం, ఆ పనికి మన పిస్తాలు నూడిల్స్ సీట్ మీద పడిపోయి వీటిని మర్చిపోయాం. సగ్గు బియ్యం నిజంగా చాలా చాలా మంచిది. డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నవాడు ఏంటంటే ఇందులో బ్రహ్మాండంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, స్టార్చ్ కంటెంట్ గట్టిగా ఉంటుంది, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. దానివల్ల కణజాలం మజిల్స్ స్ట్రెంగ్త్న్ అవుతాయి, గట్టిగా అవుతాయి, అండ్ ఎముకలు కూడా స్ట్రాంగ్గా అవుతాయి, హెల్త్ కూడా ఎంతో మంచిది. ఈ ఎక్సర్సైజ్ ఇటువంటి చేసే వాళ్ళకి ఇంకా మంచిది. సో సగ్గు బియ్యం హ్యాపీగా ఇప్పటి నుంచి అయినా సరే కనీసం వారానికి ఒకసారి వాడుకోండి. సగ్గు బియ్యంలాగంటే పరమాన్నంలాగా చేస్తారా, పాయసంలాగా చేస్తారా, లేదంటే ఈ సగ్గు బియ్యంతో సరదాగా స్నాక్స్ లాంటివి చేసుకుంటారా, మీ ఇష్టం.